Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello friends, Anu's Balcony Garden ki swagatham andi. Chudandi friends, manaki monadaakanemo ఎండలు ఎక్కువైపోయి చచ్చిపోయినాయా మొక్కలు, ఇప్పుడేమో వర్షాలు ఎక్కువైపోయి చచ్చిపోతున్నాయండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయేమో, వస్తే గనక ఇవాళ పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం కడియం నుంచి తీసుకొచ్చిన చెట్టు అండి. రెండిట్లో ఒకటి, రెండు తెచ్చుకున్నాం కదా, అందులో ఒకటి ఇది కూడా చనిపోతుందండి. నేను పైన పచ్చగా ఉంది కదా, బతికే ఉంది అనుకున్నాను. మొదట్లో చూస్తే మొత్తం పచ్చదనం అంతా పోయింది, మొత్తానికి రూట్ రాట్ అయిపోయిందండి. చూడండి, నేను నీళ్లు పోయిపోయినా సరే ఎంత తడిగా ఉందో, అంటే వర్షాలు ఎక్కువైపోయిన దాని ఫలితం అనమాట ఇది. మనకి మొన్నటిదాకానే వర్షం రాలేదు అనుకున్నామా, వచ్చిన తర్వాత ఏమో ఇది చెట్లు ఇలా చచ్చిపోతున్నాయి. అందులో ప్లాస్టిక్ పాట్స్ లో పెట్టుకున్నాయి, మరీ తొందరగా రూట్ రాట్ అయిపోతున్నాయండి. మొత్తానికి మొదల్లో అసలు పచ్చదనమే లేదు, మొత్తం చచ్చిపోయింది, మొత్తం రాట్ అయిపోయింది అనమాట, అలా పాడైపోయింది. వేరే కలాంచు మొక్కలు కూడా రెండింటి పరిస్థితి అలాగే ఉందండి. ఇప్పుడు ఇది ఎలా బతికించుకోవాలి ఏంటనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎల్లో కలాంచు అండి. ఇది 200 పైన పడింది నాకు కిందసారి. ఈ హైబ్రిడ్ కలాంచు వచ్చేసి 200-250 అలా అమ్ముతారండి. ఎక్కువగా 250 తీసుకుంటారు, ఒక్కొక్క చోట మాత్రం కొంచెం తక్కువగా 200 అట్లా అమ్ముతారనమాట. ఇది చూడండి, రాటైపోయేలాగా కొమ్మ ఊడొచ్చేసిందో, మొత్తం చూసారా అక్కడ అసలు మెత్తగా అయిపోయింది. ఇది కూడా అలాగే ఉందండి. నేను పట్టించుకోలేదు, వర్షంలో ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే ఈ చెట్లకి చాలా తక్కువ నీళ్లు పోయాలి కదండి, ఈ వర్షంలో ఉండేటప్పటికి ఇక ఏ స్లాట్లు పట్టించుకోలేదండి. పళ్ళు పడిపోయి నేను ఇక చచ్చిపోయినాయి, అది ఇట్లా అయిపోయినాయి అనమాట. తెర ఒకరోజు చూస్తే ఏముంది, మొత్తం ఇట్లా రాట్ అయిపోయినాయి కొమ్మలు. నేను ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కొమ్మలు బ్రతికే చెట్లు ఉంటాయి కదా కొన్ని, ఈ కలాంచు కూడా అలాగే కొమ్మలు ఈజీగానే బ్రతుకుతాయి అండి. మరి ఆకులు పెట్టుకున్నా కూడా బ్రతుకుతాయి కదా ఇవి. ఇలాంటివి ఏం చేస్తారంటే, పైన బాగున్న కొమ్మలన్నీ కట్ చేసుకుని మనము పాతుకోవచ్చు అండి, అంటే వేరే చోట పెట్టుకుని కూడా బ్రతికించుకోవచ్చు. ఇట్లా వదిలేసామనుకోండి, ఆ కింద రూట్ కుళ్ళిపోయింది కదా, ఆ తెగులంతా పైకి పాకేసి మొత్తం చెట్టు అంతా పాడైపోతుంది అనమాట. అలా కాకుండా పైన కొమ్మలు తీసేసుకుని మనము వేరే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఆల్రెడీ నేను తీసే ఉన్నాను చూడండి, కొన్ని ఎంతవరకు రాట్ అయిందో అంతవరకు తీసేసి కొంచెం అంతకంటే పైకే కట్ చేయండి. కట్ చేసి అక్కడి నుంచి కింద వైపు ఆకులు తీసేసుకుని మనం పాత పెట్టుకుంటే అండి బ్రతుకుతాయి అనమాట. ఏం చేస్తారంటే, ముందు వర్షం నుంచి తీసేసేయండి, చెట్లు తీసేసి వర్షం లేని ప్లేస్లో పెట్టుకోండి. నీళ్లు మాత్రం పోయకండి, ఇక ఇప్పటికే ఆల్రెడీ ఎక్కువైపోయినాయి కదా నీళ్లు. ఎన్నిలాగా కట్ చేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని మొత్తం తీసేసేసి మీరు వేరే దాంట్లో పాత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందే ఈ పక్కన చిన్న పాట్ లో రెండు కొమ్మలు పెట్టుకుని ఉన్నాను, ఈ చెట్టు పక్కన కూడా ఒక రెండు కొమ్మలు పాతాను. ఈ మొత్తం పాడైపోయిందండి చెట్టు, తీసేసేద్దాము. ఇందులో ఒక కొమ్మ బ్రతికినా సరే మనకి చెట్టు మనకి మళ్ళీ పెంచేసుకోవచ్చు అండి. మనకి పోయిన చెట్టు పోయినా ఇవి సేవ్ అవుతుంది అనమాట, మన డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు వేరే పాట్స్ లో పెట్టేసుకుంటారు కదండి, పెట్టేసిన తర్వాత ఇక అది వర్షం లేని ప్లేస్ లో పెట్టుకోండి. ఇది చూడండి, అసలు మొత్తం శాంత పాడైపోయింది. ఇది కూడా చూడండి అటు ఊడిపోయిందో. చాలా సున్నితమైన చెట్లండి, చాలా తొందరగా రాట్ అయిపోతాయి అనమాట వర్షం ఎక్కువైపోయినా. మనం పోసే నీళ్లు ఎక్కువైపోయినా చచ్చిపోతాయి. దీనికి వారానికి ఒకసారి నీళ్లు అలా చూసి పోయాలండి. నీళ్లు లేవు, బాగా ఎండిపోతుంది కింద భూమి అనుకున్నప్పుడు పోయాలన్నమాట. మామూలుగా పోయకూడదు చెట్టుకి. ఇదిగోండి పెట్టుకుంది కూడా ఒకటి పోయింది కొమ్మ. మీ రెండు బాగానే ఉన్నాయి, 4 రోజులు అయిందండి పెట్టి కొమ్మలో. ఇటేపు దీంట్లో ఒక రెండు, దాంట్లో ఒక రెండు పెట్టాను కదా. ఇప్పుడు చెట్టు తీసి చూద్దామండి, అసలు ఏమన్నా లోపల ఏమన్నా బ్రతికే ఛాన్స్ ఉందా, ఏళ్ళు ఏమన్నా కొన్ని బాగున్నాయా. కొన్ని బాగుంటారండి, ఆ కొన్ని ఉంచి పాడైపోయి తీసేసి మనము ఫంగిసైడ్ దానికి అప్లై చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు, అప్పుడు బ్రతుకుతుంది. అలా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇట్లా రాట్ అయిపోయిన చెట్లని.
మొన్నటి దాకైనా వర్షం రాలేదేమో, రాకపోతేనేమో రాలేదు రాలేదు అనుకున్నా, వచ్చిన దగ్గర నుంచినేమో ఇలా చెట్లు చచ్చిపోతున్నాయి, వర్షం ఎక్కువైపోయి. పెద్ద పెద్ద చెట్లు చావండి, సనజాజి మల్లి అలాంటి ఇవన్నీ బాగానే ఉంటాయి. నీకు గులాబీలు ఇదిగో ఇలాంటి మరీ డెలికేట్ అయిన మొక్కలు ఇలాంటి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి ప్లాస్టిక్ పాట్స్ లో ఉన్నవి అయితే మరీ తొందరగా పోతున్నాయి, రాట్ అయ్యి. ఇదిగోండి ఎట్లా వచ్చేసింది చూసారా, అసలు చాలా తడిగా ఉందండి, నీళ్లు పోయిపోయిన చూసారా ఎంత తడిగా ఉందో. ఇప్పుడు 3-4 రోజుల క్రితం కురిసిన వర్షం నీళ్లు ఇప్పుడు దాకా కూడా కింద ఆరలేదు. ఈ ప్లాస్టిక్ వాటర్స్ లో పెట్టుకుంటే ఇదేనండి ఈ ప్రాబ్లం చెట్లకి. చూడండి ఇవన్నీ అసలు ఎక్కడ ఒక్కటి కూడా రూట్ బాగుండలేదు, కింద అసలు అంతా పాడైపోయింది, పైన కొమ్మలు మాత్రం తీసి పెట్టుకోవడానికి వీలుంటుంది అనమాట. ఇంత బాగా గనక మీ చెట్లు ఏదైనా పాడైపోయి ఉంటే గనక ఇలా ఇలా అయిపోతే గనక ఇలా తీసేసేయండి వేస్ట్ ఇక మొక్క, పైన కొమ్మలు మాత్రం తీసుకోండి, తీసుకుని పెట్టుకుని బ్రతికించుకోవచ్చు. అదే గనక కింద ఏదైనా బాగుంది అనుకుంటే మాత్రం బాగున్నంత వరకు ఉంచి బాగోలేని తీసేసి మళ్ళీ అది మన ఫంగిసైడ్ వాటర్ అంటించి పెట్టుకోవచ్చు, అప్పుడు బ్రతికే అవకాశం ఉంటుందండి. ఇదిగోండి కొమ్మలు మంచిగా ఉన్న కొమ్మలని తీసేసి మనం పాతి పెట్టుకుందాము. కింద వైపు ఆకులు తీసేసి పాతి పెట్టుకోవాలండి. ఇది బానే ఉంది. ఇదిగోండి ఇక్కడ బాగాలేదండి, రాట్ అయిపోయింది, అక్కడ తీసేయాలి. మంచిగా ఎంతవరకు ఉందో ఎంతవరకు చెడిపోయిందో అంతవరకు తీసేసి కొంచెం పైకి కూడా తీసేసుకోండి, ఎందుకంటే ఏదన్నా కుళ్ళే ఛాన్స్ ఉంటే కనుక అది కూడా మనము తీసేస్తే బాగుంటుంది అనమాట. లేకపోతే అనవసరంగా చెట్టు పాడైపోతే కొమ్మ పాడైపోతుంది పెట్టుకున్నా సరే, ఇలా తీసేసి మీరు పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కింద వైపు ఆకులు మాత్రం తీసుకోండి మీరు, చాలా వచ్చినాయి కొమ్మలు ఆల్రెడీ. దీంట్లో 2 ఉన్నాయి కదా, వేరే దాంట్లో పెట్టుకుందామండి, దీంట్లో వద్దు. కింద కొంచెం తడిగా ఉందండి మట్టి, పైన మాత్రం కొంచెం ఇసుక వేసాను. మొత్తం ఇసుకలో పెట్టుకుందాం అంటే నా దగ్గర తడి ఇసుకే ఉంది, పొడి ఇసుక లేదు. కొంచెం పొడి ఇసుకుంటే పైన వేసాను అనమాట. ఇదిగోండి ఈ కొమ్మల్ని కింద తడుపుకొని రోటింగ్ హార్మోన్లు అంటించి పెట్టుకుని లైట్ గా వాటరింగ్ చేద్దామండి, ఎక్కువ వద్దు. లైట్ గా వాటరింగ్ చేసుకుందాము. వీటిలో ఇవి మాత్రం ఇప్పుడు వర్షం లేని ప్లేస్ లో పెట్టేసుకోండి, వర్షం వచ్చిన ప్లేస్ లో పెట్టుకున్నారంటే మళ్ళీ కుళ్ళిపోతాయి ఇవన్నీ. వాటరింగ్ మాత్రం ఇప్పుడు చేశారు కదా, మళ్ళీ చేయొద్దు. ఇక బాగా ఎండిపోతుంది కింద, నేలంతా బేట్ల వారింది అనుకున్నప్పుడు అప్పుడు చేయండి, ఇలా చేయొద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రెడ్ అండి, రెడ్ కలర్ అంచు. ఇది కూడా కొంచెం చాలా వరకు, కొంచెం కాదండి చాలా వరకు పాడైపోయింది చెట్టు కూడా. నాకు ముందు నేను అబ్జర్వ్ చేయలేదు, దీని మీద కూడా నేను దృష్టి పెట్టలేదండి. కింద ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఏంటిది కూడా అని చెప్పి చూస్తే ఉంది, చాలా వరకు ఆకులు రాలిపోయినాయి. ఇప్పుడు అసలు అంటుకుంటే చాలండి రాలిపోతున్నాయి, ఏంటని చూస్తే దీనికి కూడా వర్షం ఎక్కువైపోయింది అనమాట. ఈ ఆకులు ఇలా గనక మీ కూడా రాటైపోయి ఉంటే కింద ఆకులు ఉన్న ఆకులను తీసేసేయండి, లోపల మట్టి చూసుకోండి ఒకసారి అసలు ఏంటి దీని పరిస్థితి అని. చూడండి అసలు ఎంత తడిగా ఉందో, నేను నీళ్లు పోసి చాలా రోజులైందండి, వర్షం పడింది అప్పటి నుంచి ఎండనే ఎండలేదు. చూసారా ఎంత తడిగా ఉందో, మొత్తం మొక్క అయితే చచ్చిపోలేదు కానండి, కింద రూట్ కుళ్ళలేదు కాని బాగానే ఉంది, గట్టిగానే ఉంది చెట్టు. అలాగా బ్రతుకుతుందని అనుకుంటున్నాను కొంచెం తీసుకెళ్లి అవతల పెడితే. దీన్ని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫంగిసైడ్ పౌడర్ అండి తీసుకొచ్చి
మనం లోపల కొంచెం మట్టి అవతలకి ఇవతలకి పెళ్ళగించి కొంచెం అవతలకి ఇవతలకి లాగి ఆ లోపల ఫంగిసైడ్ పౌడర్ స్ప్రింకిల్ చేద్దామండి. ఈ ఫంగిసైడ్ పౌడర్ చల్లితే సాఫ్ మన దగ్గర ఉంది కాబట్టి ఇది చల్లుతాము. మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి. ఇట్లా చల్లితే మనకి ఇంకా ఇంకేదన్నా కుళ్ళిపోయే ప్రమాదం ఉంటే అది ఉండదన్నమాట. అట్లా కుళ్ళిపోకుండా మొక్క సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ ఫంగిసైడ్ పౌడర్ వల్ల. ఇటు అటు రెండు మూడు చోట్ల అట్లా స్ప్రింకిల్ చేయండి కొంచెం గుంటలాగా తీసి. అసలు ముట్టుకుంటే చాలండి, అసలు రాలిపోతున్నాయి బాగా. ఇది వర్షం ఎక్కువ, వాటర్ ఎక్కువైపోయి, వర్షం నీళ్ళు ఎక్కువైపోయి ఇదిగోండి మూడు చోట్ల వేసానండి. ఇంకా మిగిలింది కూడా పై పైన అలా జల్లేసి చేద్దాము. ఇంకోటి ఇక్కడ కూడా వేద్దాం. సరిగా ఇలా జల్లేసేసుకుని మట్టి సరి చేయండి. ఇప్పుడు వర్షంలో పెట్టద్దండి, వర్షం పొరపాటున వర్షం ఉన్న ప్లేస్లో పెట్టబాకండి. వర్షం పడిందంటే ఇది కూడా దానికి మళ్ళీ అవుట్ అయిపోతుంది, చచ్చిపోతుంది. ఇలా ఉంటే కనుక వర్షం లేని ప్లేస్లో పెట్టుకోండి. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు కొమ్మలు చాలా వరకు బ్రతుకుతాయండి, కొన్ని కొమ్మలే బ్రతకట్లేదు. ఇలా బ్రతికే కొమ్మలన్నీ మీరు ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ కనకాంబరం అండి ఇది. ఈ కనకాంబరానికి చూడండి ఆకులకి కాండానికి కూడా ఇలా తెల్ల తెల్లగా ఏంటో చిన్న చిన్నగా ఉన్నాయండి. మొత్తం కాండానికి ఒక కొమ్మ కొమ్మకి పట్టేసినాయి, ఆకులకు కూడా పట్టినాయి. ఇది కూడానండి వర్షం ఎక్కువైపోవటం మూలంగా జరిగిన ఇదేనమాట. చూడండి ఇలా అసలు కొమ్మకైతే గ్యాప్ లేకుండా మొత్తం పట్టేసిందండి ఒక కొమ్మకి. అలా వదిలేసామనుకోండి మొత్తం కొమ్మ అంతా పాడైపోతుంది అనమాట. ఇది వైట్ ఫంగస్ అనుకుంటున్నాను నేను. చెట్టు చూపిస్తాను మీకు, ఇంత ముందు నేను రాశానమాట ఫంగస్ పట్టిన చెట్టుకి, అది కొమ్మకి ఫంగిసైడ్ పౌడర్ రాశానండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు రాసి. ఇదిగోండి ఈ కొమ్మ అండి మొత్తం పట్టేసింది, మొత్తం కాండం అంతా పట్టేసింది కొమ్మ మొత్తం. తత్మ కొమ్మలు కావైతే లేదు కానీ ఇదిగోడి దీనికి మొత్తం పట్టేసింది. రాశాను ఇప్పుడు మళ్ళీ రాసి చూపిస్తాను మీ ముందు. ఇదిగోండి ఇట్లా తీసుకుని మొత్తం కాండానికి అంతా పూసేయండి ఫంగస్ ఫంగిసైడ్ పౌడర్. అప్పుడు ఫంగస్ పోతుంది అనమాట. ఎక్కడెక్కడ ఉందో అక్కడ కూడా జల్లండి, ఆకులు కూడా అక్కడక్కడ ఉందండి. సాధ్యమైనంత వరకు ఆకులు కట్ చేసేయండి. తత్మా చోట్ల పైరు పైన చల్లండి, అలాగా చల్లితే సేవ్ అవుతాయండి. బాగా వర్షం అదే పనికి పడినప్పుడండి ఆ వర్షంలోనే పెట్టడం మూలంగా అలాగ పాడైపోతాయి. ఇది అండి ఇలా సేవ్ చేసుకోవాలి చెట్లని. ఇది కూడా వర్షంలో పెట్టుకోవడం లోపల ఎక్కడన్నా సన్ సైడ్ కింద పెట్టుకోండి సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది గులాబీ చెట్టు అండి, ఎల్లో గుత్తులు గులాబీ. ఇది కూడా చచ్చిపోయేలాగా ఉందండి, చచ్చిపోతుంది. అది ఏంటి అంటే దీనికి కూడా ఫంగస్ పట్టేసింది. నిన్న పొద్దుటిదాకా బాగానే ఉందండి చెట్టు, నిన్న మధ్యాహ్నం అదే నిన్న సాయంత్రానికి డల్ అయిపోయింది. అలాడుతున్నాయి అనమాట ఆకులు. ఏంటా అని చూస్తే నేను అనుకున్నాను తడి లేదు కదా ఒకవేళ అని చెప్పేసి సేల్ చూపెట్టి చూశానండి, ఏం తడి లేదు సరే అని వాటర్ లేక ఇట్లా అయిందేమో అని చెప్పేసి వాటర్ తీసుకొచ్చి పోసాను అనమాట. వాటర్ పోసిన తర్వాత అరగంటకి 30 గంటకి మామూలుగా ఆకులు లేచి నుంచోవాలి కదా, యాక్టివ్గా తయారవ్వాలి కదా. నీరసంగా ఉన్న ఆకులు యాక్టివ్గా అయిపోతాయి మామూలుగా, కానీ అవ్వలేదన్నమాట, ఇంకా అలాడుతూనే ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను అనమాట ఓర్ని దీనికి కూడా ఫంగస్ పట్టేసింది. ఇది కూడా అంతే సంగతులు అనుకున్నాను, ఇది కూడా పాడైపోతుంది అనుకున్నాను. ఇది పాడైపోయింది శాంతం. ఇదిగోండి ఇది పాడైపోయింది. ఇది దీనికి కనుక ఏదన్నా కొంచెం లోపల వేర్లో ఏమన్నా కొంచెం బాగుంటాయి కనుక వేర్లు, దాన్ని మనం బ్రతికించుకోవచ్చు అండి. ఇది తీసేసి ఈ లోపల ఉన్న పీకేసేసి లోపల వేర్లు బాగుంటే కనుక బ్రతికించుకోవచ్చు. ఆ పాడైపోయిన వేర్లు తీసేసి గులాబీకి, ఇప్పుడు హైబ్రిడ్ గులాబీ అండి ఇది, గ్రాఫ్టెడ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ అతుకు పెట్టారు కదా, ఇది గ్రాఫ్టెడ్. ఇది వేర్లు తీసేసి మంచి వేర్లు ఉన్న చోట ఉన్న మంచి వేర్లు మాత్రం ఉంచుకుని
పాడైపోయిన చోట తీసేసిన తర్వాత అక్కడ ఫంగస్ ఫంగిసైడ్ పౌడర్ రాసేసి భూమిలో ఈ మట్టి తీసేసండి, మళ్ళీ పొడి మట్టి వేసి పెట్టుకోవచ్చు. దీనికి ఇది ఒకటే సొల్యూషన్ ఉందండి హైబ్రిడ్కి మట్టుకు. అదే కనుక ఇది నాటుది అనుకోండి, నాటుది అయితే గనక పైన కొమ్మలు తీసుకుని పచ్చగా ఉన్న కొమ్మలన్నీ మళ్ళీ పాతి పెట్టేసుకుంటే బ్రతుకుతాయి. ఇది మాత్రం అట్లాంటి అవకాశం దీనికి లేదండి, ఇది హైబ్రిడ్ కదా, ఇది బ్రతకదు అన్నమాట. కొమ్మలు బ్రతకవు, అసలు బ్రతకవు అన్నమాట. దీనికి మాత్రం అలాంటి సొల్యూషన్ ఉంది. 74వ నంబర్ వీడియోలో నేను ఇది ఎలా బ్రతికించుకోవాలి, హైబ్రిడ్ గులాబీ చచ్చిపోతుంటే కనుక ఫంగస్ పట్టి చచ్చిపోతుంటే ఎలా బ్రతికించుకోవాలి అనేది చెప్పుకున్నాను. మీకు కనుక అవసరం అనుకుంటే కనుక అది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.